నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఒక మిత్రుడిగా, ఒక గైడ్గా, ఒక అన్నగా నాకు ప్రతీది చెప్తూ నా కెరీర్ని ఒక స్థాయిలో నిలబెట్టడానికి ముఖ్య కారణం మా సాయి కార్తిక్ గారు. నన్ను ఆర్జీవి గారి దగ్గరికి ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేని టైంలో నన్ను తీసుకుపోయి రౌడీ అనే సినిమాకి సింగిల్ కార్డ్ రాయించారు. 6 పాటలు ఆర్జీవి గారికి ఆ టైంలో నేను రాశానంటే అది సాయి కార్తిక్ గారి చలవే. సాయి కార్తిక్ గారు మళ్ళీ కంబ్యాక్ లాగా ఒక ఉప్పెనలాగా వచ్చి మళ్ళీ ఆ సంగీత సముద్రంలో మనందరినీ ముంచెత్తాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనిలన్న మీ అనుమతితో ఒక 4 లైన్లు నేను ఆటా ఇనాగ్రల్ గీతం రాయడం జరిగింది నెక్స్ట్ కన్వెన్షన్ కోసం. అందులో ఒక 4 లైన్లు చెప్పదలుచుకున్నా, ఎందుకంటే ఎన్ఆర్ఐలు వాళ్ళ గురించి చెప్పడానికి నేను ఒక మంచి లైన్లు రాశాను అందులో. ఎన్ఆర్ఐలు అంటే ప్రతి ఒక్కరూ ఒక మేఘం తీరు, ఉన్నదేది దాచుకోరు, సాయమంటే ఖాయంగా వరాల జల్లు కురిపిస్తారు. పంచగట్టుకొని ప్రపంచం ఏలుతున్న మన తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళ గొప్పతనం గురించి రాస్తూ కూడా, చిన్ననాడే సింహంతో ఆడిన శాతవాహనుడు మన తాత, మన గొప్పతనం ఒక్క మాటలో చెప్పాలంటే, మన గొప్పతనం ఒక అమ్మంత అన్నారు. మనం ఎక్కడున్నా కూడా మీరు అన్న అందరు రావాలి, మంచిగా ఇక్కడ ఎంతో టాలెంట్ ఉంది, ఈ టాలెంట్నన్నీ ఆదరించి వెలికి తీసి మంచి మంచి చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నటించిన నటీమణులకి, టెక్నీషియన్స్కి అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ కాసల శ్యామ్ గారు ఫర్ దోస్ వండర్ఫుల్ విషెస్. ఓకే, సో ఎస్, ఇంద్రాణి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇవాళ మన జే మీడియా ఫ్యాక్టరీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ వన్ ప్లేస్ ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. అండ్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ ఈజ్ అవర్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్, వారికి కూడా థ్యాంక్ యూ. అండ్ మూవింగ్ ఆన్, ఇప్పటి వరకు మనం ట్రైలర్ చూసాము, ట్రైలర్కి సంబంధించిన కొన్ని రియాక్షన్స్ కూడా చూసాము, కాబట్టి ఆలస్యం చేయకుండా ఇంకొక వండర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ సాంగ్లోకి వెళ్ళిపోదాము. ఇంపార్టెంట్ అని ఎందుకు అన్నానంటే, ఇందాక మనం ట్రైలర్లో చూసినప్పుడు మిస్టర్ ముగాంబో ఎక్కడ అదిగో అజయ్ గారు ముగాంబో ఖుష్ హువా అంటూ ఒక మంచి డైలాగ్ చెప్పారు కదా, సో అదే డైలాగ్ పైన ఒక సాంగ్ రాబోతోంది అనమాట. సరయు ఒక్కసారి కొంచెం ముందుకొచ్చి మాకు సాంగ్ లాంచ్ చేసి పెట్టొచ్చు కదా, ఒక మైక్ సరయు మా బ్యూటిఫుల్ సరయుకి ఇచ్చేయండి అమ్మా. యా ఉండా, సరే ఓకే ఓకే. పార్టీ సాంగ్ కోసం మా డాన్సర్స్ అయితే రెడీగా ఉన్నారు, సో ఒకసారి పార్టీ సాంగ్ లాంచ్ అన్నావంటే మేము పర్ఫార్మెన్స్ చూసేస్తాం. లెట్స్ లాంచ్ పార్టీ సాంగ్. యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో పార్టీ సాంగ్ ఎలా ఉండబోతోంది అనేది లైవ్ పర్ఫార్మెన్స్ ద్వారా కూడా చూద్దాము. కమ్ ఆన్ గర్ల్స్ ఆన్ స్టేజ్. Ready? Song, please. आपकी कंपनी से फोन लिया था, ये ऑन नहीं हो रहा है. गलती से मिस्टेक. चुप बैठ बोला. आप एक काम कीजिए, अपना अकाउंट नंबर भेजिए, पैसा आपके अकाउंट में रिफंड हो जाएगा. अभी भेजता हूँ सिस्टर. भाई साहब, आपने सही वेबसाइट से फोन नंबर निकाल कर कॉल किया या जो पहले मिला उस पे लगा दिया? UPI कहता है किसी भी कंपनी से संपर्क करना हो तो उनके आधिकारिक वेबसाइट पे जाइए और करिए. अपने पैसों का ख्याल खुद रखिए, इनका मैं रखता हूँ. लाओ फोन रख वरना आंखें निकाल कर. आप भी ये वीडियो शेयर कीजिए और अपने आस पास के भोले को बचाइए. వైట్ సిమెంట్ అంటే వైట్ సిమెంటే మరి కదా. నో రాంగ్.
యాక్చువల్లీ ఇది ఒక 21st century రెవల్యూషన్ అండి. ఇది 20 ఏళ్ల క్రితం మొదలయ్యింది ఇండియాలో. బిర్లా వైట్ పుట్టిలో వైట్ సిమెంట్ ని ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు ఫ్లేకింగ్ ఆన్ బలం ఆన్. వావ్, ఇండియాలో ఇలాంటి టెక్. వైట్ సిమెంట్ వాటర్ ప్రూఫింగ్ లో కూడా. గోడలకి పూయండి, సీపేజ్ ని తరిమేయండి. సీప్ గార్డ్ వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్. ఇదిగోనండి వైట్ సిమెంట్ మ్యాజిక్ తో తయారు చేసిన ప్రైమర్ కోట్ ప్రైమర్. ప్లాస్టర్ ని కప్పే, పెయింట్ పేరిసే. వైట్ సిమెంట్ కి ఏ రోల్ ఇచ్చి ఫర్ దట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ సాయి కార్తిక్ గారు, అసలు మీరు ఇవ్వలేని జానర్ అంటే ఏదైనా ఉందా అండి? నిజంగా నాకు డౌట్ వస్తుంది. అంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్ని వైవిధ్యమైన సినిమాలకు ఇచ్చారు, ఒకే సినిమాలో కూడా అన్ని వెరైటీ ఆఫ్ సాంగ్స్ ఇవ్వగల వండర్ఫుల్ వర్సటైల్ మ్యూజిక్ అంటే మీరని చెప్పాలండి. వండర్ఫుల్ దట్ ఈస్. అండ్ ఎస్, అనిల్ సుంకర గారు, హార్డీ వెల్కమ్ టు యూ సార్. ఇక్కడికి విచ్చేసినందుకు ఆహ్వానం పలుకుతున్నాము. ఇంద్రాణి ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర గారు, హార్డీ వెల్కమ్. ఓకే, సో మూవింగ్ ఆన్, ఇప్పుడు స్టేజ్ పైకి. నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా, యుఎస్లో హ్యాపీగా వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో సక్సెస్ఫుల్గా సెటిల్ అయిపోయినటువంటి కొంతమంది వండర్ఫుల్ పర్సన్స్ సినిమా పట్ల ఉన్న ప్రేమతోటి, తెలుగు పట్ల ఉన్న మమకారంతో ఈ సినిమాకి దగ్గరుండి వర్క్ చేసి ఒక బ్యాక్ బోన్లా నిలిచిన కొంతమంది ఉన్నారు. సో వారిని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలి అని అనుకుంటున్నాను. ముందుగా అనిల్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అనిల్ బోధిరెడ్డి గారు ఫ్రమ్ అట్లాంటా టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఆల్రెడీ చిత్రాలని నిర్మించి నిర్మాతగా కూడా మనందరికీ తెలిసిన అనిల్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ విశ్వేశ్వర్ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. విశ్వేశ్వర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ కేకే రెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్గా ఎన్నో విషయాల్ని దగ్గరుండి చూసుకున్నటువంటి కేకే రెడ్డి గారు టు ప్లీజ్ వెల్కమ్. ఆల్సో ఐ రిక్వెస్ట్ సింహ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సాక్షి టీవీ చీఫ్ కరెస్పాండెంట్ సింహ గారిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో చిత్రం ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి అంటే మీడియా సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలుసు. ఒక ఇంపార్టెంట్ మీడియంగా సింహ గారు ఈ చిత్రాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. వారికి కూడా ఆహ్వానం పలుకుతూ వారు వచ్చేలోపు ఎస్ అనిల్ గారు స్టార్ట్ చేస్తారు. అంటే భువనేష్ గారు మాట్లాడారు సార్, మేము ఈ టీమ్ని చూడాలనుకుంటున్నాం కాబట్టి ఒకసారి స్టేజ్ పైకి రండి ప్లీజ్. ఎస్, దిస్ వండర్ఫుల్ టీమ్ మేము కలిసి స్టేజ్ పైన చూడాలనుకుంటున్నాము ఈ చిత్రాన్ని. ఇంద్రాణి ఇంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఇంత అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేయబడింది అంటే దాని వెనకాలన్న ఇంపార్టెంట్ పిల్లర్స్. సో వెల్కమ్.
అనిల్ గారు స్టార్ట్ చేయండి. పిక్చర్ అయితే 2 నెలల్లో రిలీజ్ అవుతుంది, మీరందరూ చూసి దీన్ని దీవిస్తారని చెప్పేసి, దీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మంజుష, థ్యాంక్ యూ కేకే రెడ్డి గారు, మై అనిల్ బోధిరెడ్డి గారు అండ్ అవర్ డియరెస్ట్ బ్రదర్ భువనేశ్వర్ రెడ్డి గారు. ఐఎమ్ విశ్వేశ్వర్ రెడ్డి, ఐఎమ్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. సో ఇట్స్ ఎ యూనిక్ ఆపర్చునిటీ టుడే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. అండ్ ఇండియన్ ఫైర్ బ్రాండ్ ఇన్ ద్రాణి, ఐ లైక్ ద మూవీ టైటిల్ అండ్ ఆల్సో ది డైరెక్టర్. నేను ఐ వాంట్ టు కన్వే, ఐ సీ స్టీఫెన్ పల్లం, బట్ ఐ వాంట్ టు సీ స్టీఫెన్ స్పీల్బర్గ్ ఆఫ్ ఇండియా. వి నో స్టీఫెన్ ఇన్ లాస్ ఏంజలీస్ హాలీవుడ్, సో హీ క్రియేటెడ్ నంబర్ ఆఫ్ మూవీస్. సో దిస్ మూవీ ఆల్సో క్రియేట్ ఎ సెన్సేషన్ ఇన్ లైన్స్. సో యాజ్ వీ హ్యావ్ ఎన్ గ్లోబల్ ప్రజెన్స్, వీ రన్ ఎన్ ఆర్గనైజేషన్ ఇస్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. వీ హ్యావ్ 53 కంట్రీస్ వీ హ్యావ్ ఫుట్ ప్రింట్. సో వీ విల్ ప్రమోట్ యువర్ మూవీ అండ్ వీల్ మేక్ ఇట్ యాజ్ అ బ్రాండ్ ఆఫ్ అవర్ దిస్ మూవీ. నవ్ ఇట్ హ్యాస్ టు గో గ్లోబల్, యువర్ టాలెంట్ అండ్ ద టీమ్ ఆఫ్ ద హోల్ ఎగ్జిక్యూటివ్ టీమ్ ఆల్సో గో బియాండ్ ఇండియా అండ్ అవర్ టాలెంట్ గో టు హాలీవుడ్, నాట్ ఓన్లీ హాలీవుడ్, నవ్ ఎవ్రీ కంట్రీ ఈజ్ వెల్కమింగ్ ది టాలెంట్. Talent, there is no limitation. It has to globally connect. So we are there to support, propose, and propagate your talent. And all the, you know, crew, cast of this team. And it's a great trailer, the teaser, that was phenomenally drafted, phenomenally documented, phenomenally made, phenomenally executed. So it's all credit goes to editing and director, and also special to our all producing team. So they put together a lot of effort, you know. We'll success aithe more NRIs ostar. So we want to make them to success, and then they become a role model to us. We know our KK Reddy and Anil is into this section. So if they success, then rest of the people can follow in film producing. So we know all the NRIs also love to invest. This is also a very good sector to make money. End of the day, this is a business. So I hope, you know, rest of our team to also focus on the involvement of production. Thank you giving opportunity. Manjusha, you are phenomenal. We welcome you to for US for future activities. Sure, sure. Thank sir, you. My pleasure. Thank you very much. Thank you so much, sir. So Simha garni ippudu maatladavalsina request chestunnam. Thank you andi Indrani movie ki vachina andarki kuda. ముఖ్యంగా అంటే ఒక ఛాలెంజింగ్ సబ్జెక్ట్ని డైరెక్టర్ గారు చేపట్టడం అనేది ఇట్స్ రియలీ వెరీ వెరీ అంటే ఒక ఇంత అంటే గ్రాఫిక్ రిలేటెడ్గా మూవీ తీయాలి అని అంటే చాలా ధైర్యం చేయాలి. సో అన్ని క్రోడ్స్ 100 క్రోడ్స్ 50 క్రోడ్స్ 200 క్రోడ్స్ మాట్లాడుతున్న రోజుల్లో కూడా లేదు మేము చేయగలుగుతాం అని ఒక ఎన్ఆర్ఐగా ఉండి ఇక్కడికి వచ్చి మూవీ తీయడం అనేది రియల్లీ రియల్లీ అప్రిషియేట్. సో దానికి ప్రొడ్యూసింగ్ చేయడం అనేది నిజంగా చాలా ఛాలెంజింగ్. సో ఒకవైపు బ్రదరు, మరోవైపు కేకే రెడ్డి గారు, ఇద్దరు కూడా రెండు వైపులా రెండు పిల్లర్స్గా నిలబడి ఈ సినిమాని తీద్దామని వాళ్ళు ప్రోత్సహించడం వల్లనే ఈ సినిమా సాధ్యమైందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే మన భారతదేశంలో లేడీస్కి, సినిమా గురించి చెప్పినట్లయితే లేడీస్కి చాలా ప్రాముఖ్యత మనకి పురాణాల నుంచే ఉన్నాయి. సో ఆ ప్రాముఖ్యత నేడు ప్రపంచంలో కూడా ఈ మధ్యకాలంలో లేడీస్ లీడర్షిప్ కూడా పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో చూస్తే ఒక లేడీ సూపర్ ఉమెన్, అది ఇండియా మనకి ఇందిరాణిగా క్రియేట్ చేయడం కూడా, ఆ నేమ్ని కూడా ఫామ్ చేయడం కూడా చాలా అద్భుతంగా ఉంది. సో లేడీస్కి ఎప్పుడూ కూడా భారతదేశంలో ప్రయారిటీ ఉంటుంది, రానున్న భవిష్యత్తులో కూడా ఆ ప్రయారిటీ మరింత పెరుగుతుంది అనే విధంగా ఫ్యూచరిస్టిక్ అనే మూవీతో పాటు లేడీ ప్రయారిటీని కూడా అక్కడ తెలియపరచడం నిజంగా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. సో ఓవరాల్గా ఈ సినిమా చూసినట్లయితే ఎన్ఆర్ఐస్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఎన్ఆర్ఐ కూడా ఇక్కడి నుంచి 2 సూట్కేసులతో వెళ్ళి కష్టపడి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో ఎంతో స్కిల్లు టైము పెట్టి ఎదిగిన మనుషులు, వాళ్ళందరికీ ఆ కష్టం తాలూకు విలువ తెలుసు. కాబట్టి అలా కష్టపడి టాలెంట్ ఉండేవాళ్ళు ఎవరైనా కూడా ఒక స్క్రిప్ట్తో కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆదరించడంలో మొదట ఎన్ఆర్ఐ ఉంటారనేది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో ఇది ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ కానీ లేదా ఒక కొత్త పర్సన్ రావాలంటే చాలా లేయర్స్ ఆఫ్ ఉంటాయి. ఇక్కడ టాలెంట్ ఎంకరేజ్ చేస్తారు, బట్ ఎన్ఆర్ఐస్ వచ్చేసరికి ఆ లేయర్స్ ఏమీ ఉండరు,
డైరెక్టర్ వాళ్ళే ఫేసు. సో ఎవరు వచ్చినా టాలెంట్ ఉండి నిజంగా జెన్యున్గా సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు వెల్కమ్ చేస్తారు. ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్స్గా పిలువబడే పూర్వం నుంచి వచ్చే ట్రెండ్ను కూడా మారుస్తూ ఎన్ఆర్ఐస్ పెద్ద మూవీస్నన్నీ కూడా ఎన్ఆర్ఐస్ వాళ్ళు చేపడుతూ ఈరోజు చేస్తున్నారంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు, అసలు తగ్గేదే లేదు అనే పరిస్థితిలో ఈరోజు ఎన్ఆర్ఐస్ శ్రీనివాస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇది ఇదే విధంగా కొనసాగాలి అని అంటే ఒకవైపు తెలుగు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా పరిడి వెళుతుందో అదేవిధంగా మెటీరియల్ అమెరికా అనుకోవచ్చు. సో ఈ అమెరికాలో చాలా ఉన్నతంగా తెలుగు భాష ఇక్కడ ఏ విధంగా అయితే రంజింపజేస్తుందో అదేవిధంగా అక్కడ కూడా కేవలం డయాసులకే పరిమితం కాకుండా స్క్రీన్ల పైన కూడా కాసులు వర్షాన్ని కురిపిస్తుంది. సో యావరేజ్గా ఒక హిట్ ఫిలిం ఏంటంటే 10 మిలియన్స్ కూడా గ్రాస్ని కలెక్ట్ చేసే పరిస్థితి ఉంది. సో సుమారుగా 15 లక్షల మంది ఉన్న తెలుగు జనాభా అంతా కూడా మంచి సినిమాలు వస్తే ఖచ్చితంగా ఆదరిస్తారు. సో ఇక్కడ సినిమాలో ఓవరాల్గా చూసినట్లయితే స్టార్ కాస్టింగ్ అనేది చాలామందికి క్వశ్చన్ ఉండొచ్చు. స్టార్ కాస్టింగ్ ఉంటే ఇక్కడ పబ్లిక్ వస్తారు, ఇదంతా కూడా ఉంటుంది. కానీ నేడు సబ్జెక్టే స్టారు, సబ్జెక్టే హీరో, హీరోయిన్, ఎవ్రీథింగ్. సో ఆ విధంగా డైరెక్టర్ ఆ సబ్జెక్ట్ నమ్ముకొని ఈ సినిమాని తీశారని అనిపిస్తుంది. సో విజువల్ అంటే ఆ ట్రీట్ని కానీ ఆ సినిమా చూపించే విధానం ట్రైలర్ చాలా ఆకట్టుకుంది. నిజంగా నేను చూడకముందు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా చూసాక నాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. సో విష్ గుడ్ లక్ అండి. ఓవరాల్గా ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. సో ఎన్ఆర్ఐస్తో పాటు ఇక్కడుండే మీడియా మిత్రులు అందరూ కూడా ఇటువంటి మూవీస్ని ఎంకరేజ్ చేయాలని మనసారా కోరుకుంటున్నాం. సో మీ సపోర్ట్ ఉంటేనే, మన సపోర్ట్ ఇంక్లూడింగ్ ఐఎమ్ ఏ మీడియా పర్సన్, సో మన సపోర్ట్ ఉంటేనే ఏ మూవీ అయినా లేదా ఏ టాలెంటెడ్ పీపుల్ అయినా మరింత ముందుకు వెళ్ళడానికి వారికి కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం మనందరం కూడా. సో ఖచ్చితంగా ఇటువంటి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ కేకే గారు అండ్ డైరెక్టర్ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్ సింహ గారు. నా కేకే రెడ్డి గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన సింహ గారు ఇంత మాట్లాడిన తర్వాత నేను తక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న వారంతా యుఎస్ఏ నుంచి. శతాబ్జీ, ఐ విల్ చేంజ్ టు ఇంగ్లీష్. ఆల్ ది పీపుల్ హూ ఆర్ స్టాండింగ్ ఆన్ దిస్ స్టేజ్ ఎక్స్క్లూజివ్లీ ఫ్లూ ఫ్రమ్ యుఎస్ టు మేక్ దిస్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. వీ అప్రిషియేట్ దెమ్. సమ్ ఆఫ్ దెమ్ జస్ట్ ల్యాండెడ్ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే. After they came, they started working 24 hours to make sure that this event goes in a grand, successful way. We appreciate our US team with big claps from the audience. Since they came from all US, we spoke in English. Ikkada mana matrubhashalo maatladukunte Stephen garu inta goppas బాధ్యత తీసుకొని ఈ సినిమాకి దర్శకత్వం చేయడం జరిగింది. ఒక సూపర్ హీరోయిన్ మనందరికీ నచ్చే విధంగా ఒక ట్రైలర్ నిర్మించడం కానీ ఒక కథ దర్శకత్వంలోనే కానీ ఏ విధంగా చూసుకున్నా కూడాను ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందండి. స్టీఫెన్ గారు, భగవంతుడి ఆశీస్సులు మీకు ఉంటాయి. ఇక మీదట ఈ సినిమా సక్సెస్ మన మీడియా మిత్రుల మీద ఉంది. మన సింహ గారు అమెరికా నుంచి ఒక మీడియా తరపున రావడం జరిగింది. ఇక్కడ కూడాను ఎంతోమంది మీడియా మిత్రులు ఉన్నారండి. మీరు ట్రైలర్ చూశారు, పాటలు చూశారు, మీ విశ్లేషణ, మీ భావన మీ కలంలో ఉందండి. ఈ సినిమా దిగ్విజయం కావాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉందండి. ఇది మీడియా మిత్రులకి విన్నపం. తర్వాత ఈరోజు ఇక్కడ వచ్చిన అతిథులందరికీ నమస్కారం అండ్ ధన్యవాదాలు. ఇక్కడ మన అనిల్ సుంకరా గారు ఉన్నారండి. ఆయన మొదట అమెరికా నుంచి వచ్చి మార్గం చూపించిన వ్యక్తి, మార్గదర్శి. ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. మా అమెరికాలో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సినిమాలు తీశారంటే మొట్టమొదటి ఒక రెఫరెన్స్ ఎవరు అంటే అనిల్ సుంకర గారు.
అనిల్ శంకర్ గారు ఈరోజు రావడం మా అందరి అదృష్టం. థ్యాంక్ యూ అనిల్ శంకర్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ కొన్ని మాటలతో నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ కేకే రెడ్డి గారు, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆల్ ది జెంటిల్మెన్ ఆన్ స్టేజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ వండర్ఫుల్ ఫిలిం, విజనరీ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ ఆలస్యం చేయకుండా, ఓకే సారీ, అనిల్ గారు ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇక్కడ ప్రదర్శించారన్నమాట, దానివల్ల నవ్వాల్సి వచ్చింది. సో మూవింగ్ ఆన్, ఈ ఇంద్రాణి టీంని విష్ చేయడానికి విచ్ చేసినటువంటి ఇద్దరు ప్రముఖుల్ని ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలుపుతున్నాను. సో ముందుగా జగన్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? జేఎంజీ గ్రూప్ సిఎండి జగన్ గారికి వేదికపైకి ఆహ్వానం పలుపుతున్నాము, సో ప్లీజ్. అలాగే శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఐకానిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీనివాస్ గౌడ్ గారు ప్లీజ్ వెల్కమ్. ఎస్, సమీ విషెస్. అందరికీ నమస్తే అండి. ఈ సినిమా గురించి మా మిత్రులు స్టాన్లీ సుమన్ గారితో గత 5 మంత్స్ నుంచి వింటూ ఉన్నాము. అయితే ఈ సినిమాని ఫస్ట్ ట్రైలర్ చూడకముందే పోస్టర్ చూసామండి. పోస్టర్ చూడగానే నేను మా ఫ్రెండ్స్ అందరికీ పోస్టర్స్ని వాట్సాప్ ద్వారా షేర్ చేయడం జరిగింది. షేర్ చేయగానే ఇది ఒక కొత్త రకమైన సినిమా రంగానికి నాంది పలుకుతుందని వాళ్ళందరూ కూడా చెప్పగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ట్రైలర్ చూడగానే ఈ సినిమా మేము పోస్టర్ చూసిన దానికన్నా ఇంకొక 200% సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే మా మిత్రుడు సుమన్ గారు ప్రతిసారి కూడా ఈ సినిమా గురించి, ఈ సీజీస్ చాలా గ్రాండ్గా జరుగుతున్నది, ఈ వచ్చిన సీజీని కానీ మన సాయి కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్ గారు మాతో పంచుకున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మా బ్రదరు ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి గత 2.5 ఇయర్స్ నుంచి కూడా సినిమాలోని తన యొక్క ప్రతి క్షణం సినిమా సినిమా అని చెప్తూ ఉంటే, ఇప్పుడు ఈ ట్రైలర్ చూడగానే ఆహా, సుమన్ గారు చెప్పిందంతా కూడా ఇది ప్రతిది కూడా ఒక స్క్రీన్పై కనబడడం జరిగింది. ఈ ట్రైలర్లోని వాళ్ళ కష్టం ఏంటో తెలిసింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రైలర్ యొక్క సినిమా తీసిన యొక్క కష్టాన్ని ప్రతి క్షణం మాకు సుమన్ గారు చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా గురించి ఎన్ని కష్టాలు పడ్డారు, ఏ విధంగా తీస్తున్నామని ప్రతి సందర్భంలోనూ కూడా వాళ్ళ బ్రదర్ గారి గురించి, అదేవిధంగా కేకే రెడ్డి గారి గురించి కూడా మాతోటి షేర్ చేసుకోవడం జరిగింది. మేము జగన్ ఈ సినిమా చాలా కష్టపడుతున్నాము, మా అమెరికా మిత్రులు అందరూ కూడాను మాకు సినిమా ఎట్లా వస్తుందని ప్రతి క్షణం వాళ్ళ యొక్క ఆశీర్వాదాలను పంచుకుంటున్నారు. ముందుగానే సినిమా యొక్క ప్రతి క్షణాన్ని మాకు మేము వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయగానే ఇది బాగుంది, ఇది బాగుంది, ఇట్లా బాగుంది అనేసి చెప్తుంటే, మేము సినిమా చూడకముందునే ట్రైలర్ చూడకముందునే వాళ్ళ యొక్క యాంగ్జైటీని మేమంతా సినిమా చూసినట్టు అనిపించింది. అయితే ఇప్పుడు చాలామంది పెద్దలు మాట్లాడడం జరిగింది, యుఎస్ నుంచి వచ్చి సినిమా తీసేవాళ్ళకి ఇంకా ఇంతకుముందు అనిల్ శంకర్ గారు పునాది వేశారు అని అన్నారు, ఇది ఇంకొక రకమైన కొత్త పునాది కావాలని ఈ వేదిక ముఖంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఒక సినిమా తీయాలి అంటే చాలా డేరింగ్ ఉండాలి. అదే మన స్టీఫెన్ గారు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అదే తీసుకొని ఈ సినిమాని ఎంత అద్భుతంగా నిర్మిస్తున్నారని అంటే, ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్క క్షణం ప్రతి ఒక్క పార్ట్లో కూడాను వారి యొక్క కష్టం కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా అది ఆర్టిస్టులు కొత్త వాళ్ళు అయినప్పటికి కూడాను ఈ విజువలైజేషన్ ఏదైతే ఉందో మొదటి వారం మొదటి షో నుంచే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని నాకు అనిపిస్తుంది. అదేవిధంగా ఈ సినిమా 5 ఏప్రిల్ రిలీజ్ అవుతున్న సందర్భంగా వాళ్ళకి ముందుగానే కంగ్రాట్స్ చెప్తున్నాం, స్టీఫెన్ గారు అండ్ సుమన్ గారు. అదేవిధంగా ముఖ్యంగా కేకే రెడ్డి గారు కూడాను వీళ్ళ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దానిలో పాలు పంచుకున్నందుకు మా ఫ్రెండ్స్ తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపించుకుంటున్నాను.
ఇంకో విషయం ఏంటంటే, మా మిత్రుడు సినిమా తీస్తున్నాడు కాబట్టి మేమందరం కూడా ఈ సినిమా యొక్క ప్రతి పార్ట్లో కూడా భాగమై ఉండాలనేసి అమెరికా నుంచి ఇచ్చేసినటువంటి వాళ్ళ మిత్రులకు కూడా వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్కి నేను ఈ యొక్క స్టేజ్ పరంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సినిమా రిలీజ్ అయి అతిపెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమన్ గారికి, స్టీఫన్ గారికి, అదేవిధంగా సినిమాలో నటించినటువంటి ఆర్టిస్టులందరికీ, అదేవిధంగా మన కేకే రెడ్డి గారు కూడా ప్రతి ఇంకా ముందు తీయబోయే స్టీఫన్ గారు తీస్తున్న సినిమాలన్నిటికీ భాగమై ఇంకా ఈ ఒక్క సినిమా కాకుండా 100 సినిమాలు పూర్తి చేయాలని ఈ వేదిక మీదుగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీనివాస్ గారు ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీఫన్ అండ్ స్టాన్లీకి కంగ్రాచులేషన్స్. మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము వీళ్ళ కళ, కోరిక ఒక మూవీ తీయాలి అంటే. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దిస్, ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ. చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాము, బట్ ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్. ఈ స్టేజ్ మీద ఇద్దరిని చూడడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. అండ్ ట్రైలర్ ఆసమ్. ట్రైలర్ అయితే అట్లా కనెక్ట్ అవుతూ ఉంది, ఇంకా 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 నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ అయినాను. ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ అండ్ హోల్ టీమ్, యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. నేను ఆ 2.5 ఇయర్స్ వీళ్ళు ఎంత కష్టపడ్డారో నేను కంటిన్యూ చూసినాను. ఐ ఫెల్ట్ ఇట్లా తీస్తారా సినిమా అని వీళ్ళు చెప్పడమే కానీ, వేరే వాళ్ళు చెప్పడమే కానీ, వీళ్ళైతే చాలా హార్డ్ వర్క్ చేసినారు. ఐ రియల్లీ కంగ్రాచులేట్ హోల్ టీమ్. ఎన్ఆర్ఐస్ ఇట్లా వచ్చి ఇట్లా సినిమాలు తీస్తే వీఆర్ దేర్ ఫర్ యూ, విల్ సపోర్ట్ హియర్ ఫ్రమ్ ఇండియా హైదరాబాద్. స్పెషల్లీ ఇట్లాంటి సినిమాలు చాలా రావాలి. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను స్టాన్లీ, ఈ సినిమా 100% సక్సెస్ అవుతుంది. దీంట్లో ఏదో ఒక క్యాచ్ ఉందండి, దట్ ఈస్ వాట్ ఐ నాకు అనిపించింది. ఆ కనెక్ట్ ఉంది, ఆ కనెక్ట్ ఏంటో తెలీదు, బట్ స్టిల్ హోల్ హార్టెడ్లీ ఐ కంగ్రాచులేట్ యూ బోత్ టీమ్. అండ్ కేకే రెడ్డి గారు, మీ గురించి అయితే 1000 టైమ్స్ చెప్పుంటాడు మా స్టీఫెన్ అండ్ స్టాన్లీ, కేకే రెడ్డి గారు అని. బట్ వీ రియల్లీ మీలాంటి టీమ్ పీపుల్ చాలా ఎంకరేజ్ చేయాలి, స్పెషల్లీ ఈ బ్రదర్స్కి, మా ఫ్రెండ్స్, మా చిన్నప్పటి ఫ్రెండ్స్. అండ్ స్టేజ్ పరంగా నేను మిమ్మల్ని కంగ్రాట్స్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ శ్రీనివాస్ గౌడ్ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద స్టేజ్. ఓకే, సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంద్రాణి సినిమాలోని లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకొక వండర్ఫుల్ అండ్ సూపర్బ్ సాంగ్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. అది కూడా అనిల్ సుంకర గారి చేతుల మీదుగా లాంచ్ కాబోతోంది. సో ఒకసారి మైక్ అనిల్ సుంకర గారికి ఇస్తే, సార్ రోకా రోకా సాంగ్ లాంచ్ అని చెప్పేస్తే మేము పర్ఫార్మెన్స్ చూసేస్తాం. రోకా రోకా సాంగ్ లాంచ్ ఫ్రమ్ ఇంద్రాణి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ గర్ల్స్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రోకా రోకా సాంగ్ పైన ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూడబో. రాజ్నివాస్ ప్రీమియం ఇలాచి, సోచ్ జో కరే రాజ్. Oh, it's a little bit of a
గ్యాంబో ఖుష్ హువా. డాన్స్ ఖుషువా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మొత్తంగా కలర్ఫుల్ చేసేసారు స్టేజ్ని మన డాన్స్ టీమ్. సో ఇప్పుడు స్టేజ్ పైకి ఈ టీమ్ని విష్ చేయడానికి విచ్ చేసిన కొంతమంది గెస్ట్లను పిలుద్దాం. రాము గారు మీరు రండి, ఫోన్ పెట్టేసి స్టేజ్ పైకి రండి. ఎస్, జబర్దస్త్ రాము గారు, ప్లీజ్ వెల్కమ్. ఇందు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు కన్వే హర్ విషెస్. అండ్ అఫ్ కోర్స్ సరయు, your wishes to the team, please welcome on stage. So Indrani trailer launch, yes, me wishes, yes. Good evening everybody. Munduga vedika mundunna peddalandarki peru peruna hrudayapurvaka dhanyavadalu sir. Nijanga ee movie lo nenu oka manchi character chesanu. Inta manchi character ichina director Stephen anna gariki dhanyavadalu anna, thank you so much anna. మీ మూవీలో చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మనము ఏ రంగంలో ఎంత సంపాదించుకున్నా మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి, మనం అనుకున్న మనం కన్న కళ అంటే డ్రీమ్ నిజమైన అంటారు కదా, మనం ఏదైతే డ్రీమ్ అనుకుంటామో ఆ సందర్భం రాదు. సంపాదన ఎన్నో రూపాలు వస్తుంది, కానీ మీరు అనుకున్న డ్రీమ్లో నేనున్నందుకు నేను చాలా గర్వపడుతున్నానన్న. మీ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అందులో మన దేశం నుండి విదేశాలకు వెళ్ళినా మన దేశ ఘనత చాటి చెప్పాలన్న ఉద్దేశంతో, ఆ దేశం నుండి మన దేశంలోకి వచ్చి మన అద్భుతమైన సినిమా తీస్తూ మన తెలుగువారి ఘనతను చాటి చెప్తున్నందుకు, అందులో మేమున్నందుకు వెరీ హ్యాపీ సార్. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేసి సినిమా పరంగా అందరు విచ్చేసి మన తెలుగువారి ఘనతను చాటి చెప్తున్నందుకు ఎన్ఆర్ఐ మెంబర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నా, ఫస్ట్ ఈ ఇయర్ హనుమాన్ వచ్చింది, ద ఫస్ట్ స్కై ఫై, అండ్ ద సెకండ్ ఈజ్ ఇంద్రాణి. హనుమాన్ హిట్ కొట్టేసింది, ఇప్పుడు ఇంద్రాణి కూడా హిట్ కొట్టాలని ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇంద్రాణి ఆల్ ది బెస్ట్, అంకిత అండ్ యానియా ఆల్సో. ఇండియా హ్యాస్ అ రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ యాజ్ సెడ్ బై లాట్ ఆఫ్ పీపుల్. We worshipped a lot of goddesses. I think Indian culture is the first culture who celebrates womanhood. And majlo chala cinemalu vachayi, girls were just, you know, show pieces, but kudos to the team of Indrani. We brought forth the first superwoman movie in Telugu. Idi chala pedda hit avali, ilanti cinemalu inka chala ravalani korukuntunnanu. And all the best to you guys. And the songs rock, no? Bye. P.
బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సో ఇప్పుడు స్టేజ్ పైకి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ని పిలిచేద్దాం. అంకిత, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఈ సినిమాలో మనం చూస్తున్నట్టుగా యానియా ఒక సూపర్ ఉమెన్ లా కనిపిస్తుంది, అండ్ అంతే ఇంపార్టెంట్ రోల్లో మనకి అంకిత కూడా కనిపించబోతున్నారు. సో తన రోల్ ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకుందాం తన మాటల్లోనే. సో ప్లీజ్ వెల్కమ్. అందరికి నమస్కారం. I would like to open my phone and whatever I write, I would like to give that speech first. So good evening and namaste to all the important guests, director, producer, and to all our beloved media members. I really appreciate everyone is here. I know you guys have taken the time and you guys came from, some people, very, very important people came from US, and some people came from different state. I'm really, really grateful that my first producers are NRA, and I think only the lucky girl gets the NRA producers. I really got that kind of hospitality, and I really feel very, very blessed and like a family, like a home. I never expect, like, Sneha Gupta is doing one of the song here and character. She was explaining that I have done a lot of films, but I never received kind of hospitality what they have given. So I would like to thank what you guys have brought it here, and we flew from Mumbai to fulfill the concept of Indrani. I would like to thank all my co-actors. I would like to thank all my cinematographer and Mr. Music Director Siv Karthike. First, I heard Ravana song, I felt scared. I said, what? I'm gonna be Ravana? Why you guys are portraying me like a Ravana? So see, they was like, no, ma'am, you're not Ravana, but it's your character required to be Ravana. And one of the challenging stuff I have done in this my entire career was a dance. Where is my choreographer Anish? I would like to big thank you to him, because he has put his like sweat and blood into the song. That as the song was really challenging, and the accordingly song we had to do a challenging steps. And first 4 days when I rehearsed, I gave up. I said, no, I'm not going to do that. First change the steps, then I'll do it. But they said, no, ma'am, it requires, you can do it. And they believed me, and we rehearsed, I think, few days. And what you have seen, this Rara, it's the song which I have done as a Ravan. My character is to fight with Indrani's power. And I have one individual power, and which I don't want to disclose here what power I has. You have to see in the film what power I had and what power me and Ajay sir is having. It is a great privilege to share the screen with Ajay sir. He's a great actor. I would like to thank especially to all the members who are with our films. So many artists we have seen here, from Mr. Pratap ji, and Yanya is also there. I had a really great fun working with them. I want to give the one more speech which I have written. So I thank director guidance us at every stage, and special thanks to Anijji for putting a lot of efforts in dance choreography, which was very challenging. We need everyone's supports and blessings. We need all of you to please come to see this film in the theaters and support us. I would like to thank again to all of the media. Please support us and promote our film. I would like to thank again to my producers, and again to Stephen sir, to believing in us and giving this challenging role. Thank you so much. I'm so sorry. I'm speechless. I'm confused. I'm nervous, as my nose is running as well. Thank you for bearing me, and I wish you all my all the best to all my co-artists, and I wish all big success to Indrani film. I want to say one Telugu dialogue which I wrote. Final ga Indrani film goppa ga success ravali. Correct. Thank you very much for having me, honey. Thank you all. Thank you.
దాట్ వాజ్ సో స్వీట్. రాదు నర్వస్ అంటూనే ఎంత ఫ్లూయెంట్గా గడగడా మాట్లాడేసింది. థ్యాంక్ యూ సో మచ్ అంకిత, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ అండ్ యూనిక్ ఫిల్మ్. ఓకే, సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి సంబంధించి ఈ టీం మొత్తానికి కూడా వండర్ఫుల్ విషెస్ని అందించడానికి ఇక్కడ విచ్చేసిన మా గెస్ట్ అనిల్ సుంకర గారిని పిలుద్దాము. బట్ దానికంటే ముందు కేకే రెడ్డి గారు టు ప్లీజ్ వెల్కమ్ అనిల్ సుంకర గారు విత్ ఎ బొకే వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇంద్రాణి ఏప్రిల్ 5th నుంచి థియేటర్స్లో ఒక ఫ్యూచరిస్టిక్ విజనరీ ఫిల్మ్గా ఒక థ్రిల్లర్గా మన ముందుకు రాబోతోంది. నాట్ జస్ట్ అ థ్రిల్లర్, ఐఎమ్ ష్యూర్ ఐఎన్డి అనేది ఇండియాగా ఎలా అయితే మనకు అక్కడ కనిపిస్తుందో ఇండియాకి సంబంధించిన ఒక వండర్ఫుల్ విజన్ని, స్టీఫెన్ గారి విజన్ని మనం ఎక్స్క్లూజివ్గా ఈ సినిమా ద్వారా చూసి ఎంజాయ్ చేయబోతున్నాం అన్నమాట. సో హ్యాపీగా కిడ్స్తో పాటు థియేటర్స్కి వెళ్ళి వాళ్ళైతే డెఫినెట్గా చాలా ఎక్సైటెడ్గా మూవీని చూసి ఎంజాయ్ చేస్తారు అని ఆల్రెడీ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మరి ఇటువంటి యునో వండర్ఫుల్ విజన్తో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి టీం అందరికీ వండర్ఫుల్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. సో అండ్ సాయి కార్తిక్ గారి మ్యూజిక్ గురించి ఇప్పటి వరకు మనం ఆల్రెడీ అన్ని సాంగ్స్ ద్వారా చూస్తూనే వచ్చాము. అండ్ ఈ సినిమా థీమ్కి తగ్గట్టుగా ఎంత ఫ్యూచరిస్టిక్ మ్యూజిక్ని ఇచ్చారో కూడా మనం ఎంజాయ్ చేశాము. ఐ థింక్ ఇక్కడ నుంచి మార్కెట్లో ఈ సాంగ్స్ కూడా హల్చల్ చేస్తాయి అండ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తాయి అండ్ అందరినీ థియేటర్కి రప్పిస్తాయి అని అనుకుంటూ మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా అనిల్ సుంకర గారికి వెల్కమ్ చెప్పేద్దాము. ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారు ఆల్రెడీ ఇప్పుడు థియేటర్స్లో ఊరు పేరు భైరవ కోన చిత్రం సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. సో ఆ చిత్ర నిర్మాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ కేకే రెడ్డి గారు. సార్ మీ విషయం. థ్యాంక్ యూ మచ్. అందరికి నమస్కారం అండి. ముందుగా ఇలాంటి చిత్రాన్ని షికాగో నుంచి వచ్చి ఇక్కడ నిర్మించిన కేకే రెడ్డి గారికి, వారి మిత్రులకి, అనిల్ అండ్ ఆల్, ఒక మూవీ నిర్మించడం అక్కడ ఉండి నిర్మించడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఆయన మొన్న కాల్ చేసి ఇప్పుడే బయలుదేరుతున్నారండి, ఫ్లైట్లో ఉన్నారు, ఎప్పుడు ఫంక్షన్ అంటే 17th అన్నారు. ఐ థింక్ మేబీ 14th or 15th మనం మాట్లాడుకున్నాం. సో ఫ్లై అయ్యి ఇక్కడికి వచ్చి ఫంక్షన్ చేసి మళ్ళీ వెళ్ళాలి అంటే ఎవ్రీ మంత్ ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. వచ్చినప్పుడల్లా వి మిస్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీ వన్, బట్ దట్ షోస్ ద ప్యాషన్ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఇక్కడికి వచ్చి అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చి మూవీ తీసి అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్, ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పేషెన్స్, ఎఫర్ట్స్, మనీ యాజ్ వెల్ యాజ్ హార్ట్ అండ్ ప్యాషన్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై గైస్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ యు ఆర్ ఫ్రమ్ అవర్ ప్లేస్ అండి. థ్యాంక్ యూ షికాగో. అండ్ ఇంద్రాణి, స్టీఫెన్ పేరుకి తెలుగు ఇండస్ట్రీకి ఒక చిన్న ఇది ఉందండి. అండ్ మనకి సాయి రాజేష్ గారు స్టీఫెన్ అనే పేరుతో పరిచయం అయినట్టు నాకు గుర్తు. ఆ పేరుతో పరిచయం అయ్యి వాళ్ళ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ లాగా ఎదిగారు. మీరు కూడా అలా పెరగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ ఇంద్రాణి, దేర్ ఇట్ సెల్ఫ్ ద క్రియేటివిటీ షోస్. ఇండ్ రాణి అని చూడగానే, పోస్టర్ చూడగానే అర్థమైంది దిస్ పర్సన్ ఇస్ క్రియేటివ్ అని ఎవరైనా చెప్పగలరు. అండ్ ఐ సా ద ట్రైలర్, ఇట్స్ వెరీ గుడ్ అండి. ద ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ పర్ఫెక్ట్. అండ్ ఏ బడ్జెట్ ఏమో నాకు తెలియదు కానీ చాలా ఖర్చు పెట్టారు, కష్టపడి తీశారు. ఇట్ షుడ్ బ్రింగ్ బి బిగ్ బాక్స్. April 5th రిలీజ్ అంటున్నారు, ఇట్ షుడ్ బి వెరీ గుడ్. ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ, అజయ్ సర్ యూ, టుడే వీ గాట్ ఎ సక్సెస్, యూ హ్యావ్ టు బి హ్యాపీ. వీఆర్ హ్యావింగ్ ఎ పార్టీ ద అదర్ సైడ్, యూ కెన్ కమ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, సడన్గా చూడగానే ఐ ఫెల్ట్ ప్రౌడ్ బికాజ్ మా ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్. అంటే సాయికి మాకు ఎలా ఉంటుందంటే, మూవీ అయిపోయిన తర్వాత అవతల మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా మాకు ఏదైనా డౌట్ వస్తే పిలిపించుకుని చేపించుకోగల, ఐ మీన్ దాన్ని బ్రదర్లీహుడ్ అంటారా, సాన్నిహిత్యం అంటారా, అండ్
కనిపించినప్పుడల్లా నేను గనక సినిమాలో తన పేరు పడకపోతే తిట్టగల కాల్ చేసి తిట్టగల అంత సనువు ఉంది తనకి. ఈ సంవత్సరం చేస్తున్నాం, ఐ కెన్ ప్రామిస్ దట్. అండ్ ఫర్ ఎవ్రీవన్ హూ కేమ్ హియర్ అండ్ సపోర్టింగ్ మీడియా వారు, ప్లీజ్ సపోర్ట్ దిస్ మూవీ, బికాజ్ వెన్ ఒక మీడియం స్టార్ క్యాస్ట్తో చేస్తున్నప్పుడు మీడియా సపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓన్లీ విత్ మీడియా సపోర్ట్ మూవీస్ లైక్ దిస్ క్యాన్ గో టు ద నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చి మీ విషెస్ అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఎస్. మరి ఏ జానర్ అయినా సరే ఆయన అలా ఇచ్చి పడేస్తారనమాట, ఆ మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ కానీ, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమాని ఎలా లేపాలి, నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకువెళ్ళాలి బాగా తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు అని చెప్పాలి. అలాగే ఇంద్రాణి సినిమాని, ఇంత ఫ్యూచరిస్టిక్ మూవీని ఆయన డైరెక్టర్ స్టీఫెన్ గారు ఎలాంటి విజన్ అయితే అనుకున్నారో దాన్ని అర్థం చేసుకుని ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం కూడా అంత ఆషామాషి విషయం కానే కాదు. ట్రైలర్ అయితే అద్దరు కొట్టేశారు మ్యూజిక్. సాయి కార్తిక్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. సో ఇంద్రాణి సినిమాతో ఒక డిఫరెంట్ ఫీల్ ఆఫ్ మ్యూజిక్ని మనకి అందిస్తున్నటువంటి సాయి కార్తిక్ గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతూ సాయి కార్తిక్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంద్రాణి, ఇది ఒక స్టాన్లీ, అంటే ఫస్ట్ నాకు స్టీఫెన్ తెలీదు, స్టాన్లీ. మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ముందు నుంచి చెప్తూ ఉన్నాడు త్వరలో ఒక ప్రాజెక్ట్ తోస్తాం, ఒక ప్రాజెక్ట్ తోస్తాం అని. ఎంత హోంవర్క్ చేశారు అనేది ఈరోజు ఇప్పుడు తెలుస్తుంది స్క్రీన్ మీద చూసుకుంటే. ట్రైలర్ చూశాక నేనే ఫోన్ చేసి చెప్పాను ద నెక్స్ట్ లెవెల్ స్టాన్లీ కష్టం కనబడుతుంది, నేను మామ అంటుంటాను. తర్వాత చిన్నమామ అయ్యాడు స్టీఫెన్, చాలా బాగా తీసావు స్టీఫెన్. నేను చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్ విజువల్స్. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం నేను రెడీ అవుతున్నా. ట్రైలర్ అయితే ద పీక్స్. ఈ సినిమాని ఇంతమంది వచ్చి, యుఎస్ నుంచి వచ్చి ఇంతమంది దీన్ని ఆదరించినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మణీష్ శర్మ గారు, నాకు తెలిసి మణీష్ శర్మ గారు అసలు ఎక్కడికి రారు, ఎక్కడ మాట్లాడరు, అట్లాంటిది ఆయన ఇవాళ తీసుకొచ్చారు, చాలా సంతోషంగా ఉంది. మణి గారికి థ్యాంక్స్. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇండియన్ సూపర్ హీరో, హీరోయిన్, సూపర్ ఉమెన్, సూపర్ ఉమెన్ అంటే అవెంజర్స్ని మళ్ళీ ఇక్కడ దింపుతున్నారు, దింపారు. త్వరలో మనం అందరం స్క్రీన్ మీద చూడబోతున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఇచ్చేసిన అందరి పెద్దలందరికీ అండ్ మా అనిల్ గారికి, అనిల్ శంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుష. థ్యాంక్ యూ సో మచ్ సాయి కార్తిక్ గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ దిస్ ఫిల్మ్ అండ్ విత్ యువర్ బీజియం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి స్టీఫెన్ పల్లం గారు అనుకున్నటువంటి అండ్ చేపట్టినటువంటి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీని, ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఇంకొక వండర్ఫుల్ సపోర్ట్గా నిలిచిన వ్యక్తిని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. దట్ ఈస్ స్టాన్లీ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. సో స్టాన్లీ పల్లం గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ ఇన్ షార్ట్ నోటీస్. మణీష్ శర్మ గారు కావచ్చు, లేకపోతే అనిల్ సుంకర గారు కావచ్చు, ఇంకా స్పెషల్లీ కేకే రెడ్డి గారు మొత్తం అమెరికన్ మూవ్ చేసి హైదరాబాద్లో పెట్టారు. సో అద్దిట్లో 3 రోజుల్లోనే ఇదంతా జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కేకే గారు యాక్చువల్గా ఫర్ టేకింగ్ దట్ నో ఎఫర్ట్ అండ్ బ్రింగింగ్ ఎవ్రీబడి ఓవర్ హియర్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఎ హ్యూజ్ సక్సెస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 రౌండ్ ఆఫ్ అప్లాస్ టు కేకే రెడ్డి గారు యాక్చువల్లీ. బిగ్ రౌండ్ ప్లీజ్. నౌ కోవిడ్ అప్పుడు స్టీఫెన్ యూస్ టు కాల్ మీ, బాబు ఇలా నేను ఒక స్టోరీ రాశాను రా, ఏదైనా చేస్తే పెద్దగా చేద్దాం, చిన్నగా చేయొద్దు అని 1 అవర్ ఒక్కొక్క సీన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అప్పుడు ఫోన్లో. ఈ సీన్ ఇలా చేద్దాం, ఇది ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది. అప్పుడు అంతా కోవిడే కాబట్టి బయటికి పోయి చేసే పని ఏం లేదు కాబట్టి ఇంట్లోనే కూర్చొని ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడు అనుకున్నాము ఏంటి చాలా పెద్ద స్టోరీ ఆలోచించేశాడు, మరి ఫస్ట్ సినిమా అయ్యేది, మరి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏమవుతుంది, వీ డింట్ హ్యావ్ ఎనీ ఐడియా.
దెన్ వన్ ఫైన్ డే చెప్పాడు, బాబు లెట్స్ నాట్ లుక్ ఫర్ అదర్ ప్రొడ్యూసర్స్, లెట్స్ డూ దిస్ ఆన్ అవర్ ఓన్. మన స్నేహితులు ఉన్నారు, శ్రేయభిలాషులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనకు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. సో ఫస్ట్ మనం ఒక అడిగేసేద్దాం, ఎందుకంటే నా సినిమా నేనే నమ్మలేదనుకో, వేరే వాళ్ళు ఎలా నమ్ముతారు అసలు? సో ఫస్ట్ నా సినిమాని నేను నమ్మాను అంటే ఐ హ్యావ్ టు పుట్ మై మనీ ఫస్ట్ ఇన్ టు ద ప్రాజెక్ట్. అండ్ హీ టుక్ దట్ స్టెప్. హీ హ్యాస్ ఎ గ్రేట్ లైఫ్ ఇన్ యుఎస్, బట్ వన్స్ హీ టుక్ దట్ స్టెప్ దెన్ ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఆల్సో కొంచెం టెన్షన్ పడ్డాం, ఇది ఎలా అవ్వబోతుంది ఏంటి అనేది. బట్ దెన్ ఫస్ట్ వాడు హీ ట్రస్టెడ్ ద స్టోరీ, వాడి కథను నమ్ముకున్నాడు యాక్చువల్గా. ఆ కథ నాకు చెప్తున్నప్పుడు నేను వినేవాడిని, ఓ నెక్స్ట్ ఇలా అవుతుందేమో అని అనుకునేవాడిని, కానీ నెక్స్ట్ అలా అయ్యేది కాదు. అది సర్లే, ఈసారి మనం ఫెయిల్ అయ్యాము, నెక్స్ట్ టైం అయితే గెస్ట్ చేసేస్తాంలే అనుకునేవాడిని. బట్ నెక్స్ట్ టైం కూడా నేనేది ఇలా అవుతుంది అనుకున్నానో అది అవ్వట్లేదు కదా. అరే ఇదేంటి అంటే, జనరల్గా ఈ రోజుల్లో సినిమాలు ఎలా అయిపోయినాయి అంటే, మనం ఒక 20-30 నిమిషాలు సినిమా చూశాక నెక్స్ట్ టైం జరుగుతుందో ప్రిడిక్ట్ చేసేస్తాం మనం. అవుట్ ఆఫ్ 180 టైమ్స్ మన ప్రిడిక్షన్ రైట్ అయిపోతుంది. బట్ ఇక్కడ అసలు క్లైమాక్స్ దాకా కూడా నేను అడిగా, ఇప్పుడు ఇప్పుడు ఇంత జరిగింది, బట్ లాస్ట్లో ఏమవుతుంది? ఇంకా దానికి హిట్టుక లాట్ ఆఫ్ టైం అండ్ దెన్ అప్పుడు చెప్పాడు, నువ్వుంచు నీకు 10 ఛాన్సెస్ ఇస్తాను, యూ గివ్ యు 10 ఛాన్సెస్, యూ టెల్ మీ ద క్లైమాక్స్. అండ్ ద సేమ్ ఛాలెంజ్ వాజ్ థ్రోన్ టు శతాబ్ స్పీకర్జీ ఆల్సో దట్ డే. అండ్ వీవర్ సర్ప్రైజ్ టు హియర్, ఓ ఇలా కూడా వచ్చాను. సో ఫస్ట్ స్టోరీ ఈజ్ ఎక్సలెంట్, కథ బలంగా ఉంది. దెన్ ఇప్పుడు వచ్చిన పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, సినిమా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ ఎవరు హ్యాండిల్ చేయాలి? ఫస్ట్లో ఇక్కడ కొంచెం ట్రై చేశాము, స్టీఫెన్ వాజ్ నాట్ హ్యాపీ, సినిమా అంతా కంప్లీట్ చేశాడు. సినిమా మొత్తం తీసుకెళ్ళి అమెరికాలో కూర్చున్నాడు. ఇక్కడ 1 ఇయర్ విఎఫ్ఎక్స్ మీద వర్క్ చేశాడు, ఈచ్ అండ్ ఎవ్రీ షాట్. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ యు నో హీ హాస్ గివెన్ హిస్ హోల్ హార్ట్ ఇన్ టు ఇట్. ఫర్గెట్ అబౌట్ ద మనీ, డబ్బు అయితే పెట్టాం, హార్ట్ కూడా. బట్ ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ ఎ 3-బెడ్రూమ్ ఫ్లాట్ అండి, ఆఫీసు ఒకటే గదిలో ఒక చిన్న బెడ్ చిన్న ఒకటి సింగిల్ కాట్, అదే రూమ్లో సిస్టమ్స్, అదే రూమ్లో ఎడిటింగ్ టేబుల్. ఆ రూమ్లోనే బతికాడు, ఆ రూమ్లోనే ఆయనతో పాటు సాహసించింది రవితేజ, చక్రము, ఇంకా వెంకీ. వీళ్ళు నలుగురే ఉండేవాళ్ళు అండి ఆఫీస్లో. సినిమా డిసెంబర్లోనే షూటింగ్ అయిపోయింది. ఏ డిసెంబర్? మొన్న డిసెంబర్ కాదు, దానికి ముందు డిసెంబర్. దాని తర్వాత 14 నెలలు వీళ్ళే ఆ రూమ్లో ఉండేవాళ్ళు, ఆ రూమ్లోనే ఈ పనంతా చేసుకునేవాళ్ళు. ఈయన అమెరికాకి వెళ్ళటం రావటం, వెళ్ళటం రావటం, విజయవాడ హైదరాబాద్ లాగా తిరగడం, ఎలా తిరిగాడో ఎలా చేశాడో, ఇట్స్ రియల్లీ అసలు నేనే షాక్. ఎలా ఇంత ఓపిక మనిషికి ఎలా వచ్చింది అసలు? ఫస్ట్ సినిమాకే ఇలా ఎలా ఇంత డెడికేషన్? విఎఫ్ఎక్స్ నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నాకు అలా ఉంటేనే తీసుకుంటాను లేక చెయ్యను. ఫస్ట్ ఆ డెడికేషన్. అండ్ హీ ప్రొడ్యూస్ ద మూవీ, హీ రోడ్ ద స్టోరీ, హీ డైరెక్టెడ్ ఇట్, స్క్రీన్ ప్లే తనే, విఎఫ్ఎక్స్ నాకు నచ్చినట్టు ఎవరు చేయట్లేదని వాడే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అయిపోయాడు. అండ్ నో, హీ టుక్ ఎవ్రీథింగ్ ఇన్ టు హిస్ హ్యాండ్స్. అండ్ టుడే వీ కెన్ సీ దట్ ట్రైలర్ వేర్ సాయి కార్తిక్ నాకు ట్రైలర్ చూసి ఒక మాట చెప్పాడు, ఆ భాషలో చెప్పలేను కానీ ఇరగొట్టేశారా అని చెప్పాడు. ఇరగొట్టేశారు, ఎందుకంటే సాయి కార్తిక్ అంటే ఒక ట్రైలర్ చూస్తే దాంట్లో 10 మిస్టేక్స్ ఫస్ట్ చెప్తాడు, అలాంటిది ఇరగొట్టేశారు మామా మీరు అన్నాడు. So that gave a lot of confidence to us also. The whole credit of Indrani goes to nobody else except Stephen Pallam. It's his baby. He worked hard. He took all the decisions. I only executed the project for him so that ekkada kuda emi ee kharchulu ekku avakunda undadaniki. So I was just standing as a pillar to him. But he should get 100% credit of this film. And nobody else will get it. Apart from him, సినిమాని లేపారు అంటే సాయి కార్తిక్ సింగిల్ సిట్టింగ్లో సాంగ్ లేపేశాడు. ప్రతి సాంగ్ ఫస్ట్ దాంట్లోనే ఫైనల్ అయిపోయింది, రైట్?
అదే అన్నాడు, కొన్నిసార్లు 10 సార్లు చేపించినా ఒక పాట రాదు మామ, కొన్నిసార్లు ఒకసారికే పాటల కనెక్ట్ అయిపోతుంది అని. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్ అండి. కోడాక్టర్ సాయి త్రివేది ఉన్నాడు. ఎలా స్టార్ట్ చేయాలి సినిమా? అసలు మనకి టీం లేదు, ఏడీలు లేరు, డైరెక్టర్లు లేరు, ఎవడు, వీ డోంట్ నో ఎనీథింగ్. సాయి త్రివేది, సాయి కార్తిక్తో నేను గోవా వెళ్ళి వాళ్ళ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఓకే మనకు కోడాక్టర్ దొరికాడు, చక్రం అక్కడ ఫస్ట్ ఏడి చీఫ్ ఏడి, చక్రం నువ్వే మాకు ఇక్కడ చీఫ్ ఏడి. ఎందుకు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు నేను చూశాను, ఐ సా హౌ దోస్ గైస్ వర్ వర్కింగ్, అండ్ ఐ నీడ్ సంబడీ లైక్ దెమ్ టు సపోర్ట్ మై బ్రదర్. ఐ నో హీల్ టేక్ ఆఫ్, బట్ ఆ ఇనిషియల్ పుష్, ఆ సపోర్టు, ఆ టెక్నికల్ టర్మ్స్, అలా వన్ బై వన్ అందరినీ పికప్ చేసుకొని టీమ్ని సెట్ చేసి వీఆర్ హియర్ టుడే. ఇట్ టుక్ నియర్లీ మోర్ దాన్ 2.5 ఇయర్స్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు నో మై బ్రదర్ కుడ్ అచీవ్ హిస్ డ్రీమ్, అండ్ ఇట్ వాస్ మై డ్రీమ్ ఆల్సో టు బీ ఎ పార్ట్ ఆఫ్ అ మూవీ. థ్యాంక్ యూ స్టీఫెన్ ఫర్ యాక్చువల్లీ మేకింగ్ మై డ్రీమ్ కమ్ ట్రూ. ద కమ్ హియర్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్ అండి. స్టీఫెన్ పల్లం గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. సో దట్స్ హిస్ ఫిలిం అండ్ హిస్ బేబీ, వి ఆర్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. ఐఎమ్ రియలీ హ్యాపీ టుడే దట్ మై బ్రదర్ హ్యాస్ యాక్చువల్లీ అచీవ్డ్ దిస్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ అవర్ ఫ్రెండ్స్, ఈవెన్ గోపి గారు, ఈవెన్ జయసేన్ గారు, అండ్ సుధీర్ గారు యుఎస్లో, ఇంకా కేకే రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. హీ వాజ్ ఈవెన్ దేర్ ఫర్ ద సాంగ్ రిహార్సల్స్ అప్పుడు కూడా. సో హీ గేమ్ సో మచ్ ఆఫ్ టైమ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో నథింగ్ ఎల్స్, ఐ విష్ ఎవ్రీబడి లైక్ డేట్, అండ్ మీరందరూ ప్రోత్సహిస్తే సినిమా ఇంకా మంచి స్టేజ్కి వెళ్తుందని ఐ లైక్ టు కంక్లూడ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ స్టాన్లీ గారు. ఎస్ మరిక, స్టీఫెన్ పల్లం గారు ఈజ్ ఆల్రెడీ ఆన్ స్టేజ్. అసలు ఆ గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయండి మీకు? రాసుకున్నారు ఓకే, అది కూడా ఏంటి ఫ్యూచరిస్టిక్ సూపర్ ఉమెన్, అది కూడా ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం, అది కూడా 1500+ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమా. అసలు ఇన్ని వెరైటీ అండ్ యునీక్ కాన్సెప్ట్స్ని ఒక సినిమాలో, ఒక డెబ్యూ ఫిలింలో తీయడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ స్టీఫెన్ గారు, స్టీఫెన్ పల్లం గారు ద డైరెక్టర్. ఇప్పుడు ఆయన మాటలు వినేద్దాము. హాయ్ ఎవ్రీబడి, ప్లాన్ చేయలేదే మాట్లాడడానికి, బట్ ఐ థింక్ ఎవ్రీబడి ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ హార్డ్ వర్క్ హ్యాస్ హ్యాపెండ్ దే ఆల్ ఇట్ టోల్డ్. ఒకటే అంటే చాలామంది అంటారు వై డి టూ మేక్ ఏ సూపర్ హీరో ఫిలిం, ఐ నెవర్ వాంటెడ్ టు మేక్ ఏ సూపర్ ఫిలిం హీరో ఫిలిం, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ద ప్లాట్ విచ్ ఐ గాట్ డిమాండెడ్ ఏ సూపర్ హీరో, దట్ ఈస్ ద రీజన్ వై ఐ హ్యాడ్ టు మేక్ ఏ సూపర్ హీరో ఫిలిం. ఎందుకంటే స్టోరీ ఎంత పెద్దదంటే దాన్ని ఒక హీరో సాల్వ్ చేయలేడు, అది ఒక చాలా పెద్ద స్టోరీ అయిపోయింది, అప్పుడు సూపర్ హీరో ఫిలిం తీయాల అవసరం వచ్చింది. సో ద స్టోరీ డిమాండెడ్ ఏ సూపర్ హీరో, సో దట్ ఇస్ రీజన్ ఐ మేడ్ ఏ సూపర్ హీరో ఫిలిం. బట్ ఎప్పుడైతే సూపర్ హీరో ఫిలింకి వెళ్ళిపోయానో ఐ అండర్స్టాండ్ దట్ దేర్ లాట్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ విల్ బి దేర్, లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ విల్ బి దేర్. బట్ ఒకటే అనుకున్నాను, చేస్తే ఒకటే చేద్దాము, చిన్నది చేయొద్దు, పెద్దదే చేద్దాము, మన దాంట్లో పెద్దగా చేద్దాము అని ధైర్యం చేశాను. అండ్ ఫైనలీ ఐ డిడ్ మై బెస్ట్ అండ్ ఐ థింక్ ఒకటైతే ప్రామిస్ చేస్తాను, సినిమా 2 అవర్స్ 40 మినిట్స్ ఉంటుంది, ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఫిలిం టు సీ ఆల్సో లెంత్ ఆల్సో. మీ ట్రైలర్ కూడా చూస్తే ఇట్ ఈస్ లైక్ ద లెంతియెస్ట్ ట్రైలర్ ఇన్ ఇండియన్ సినిమా, 3 మినిట్స్ 47 సెకండ్స్, నో వై ద ట్రైలర్ వాజ్ దేర్ లైక్ దాట్. బికాస్ ప్రతిసారి అందరూ అడిగేవాళ్ళు ఇది ఏ టైప్ ఆఫ్ సినిమా, ఇదే జోనర్ సినిమా అంటే నాకు అర్థం కాలేదు ఎలా చెప్పాలో. ఇందులో ఎవ్రీథింగ్ ఇస్ దేర్, కిడ్స్ నుంచి ఫ్యామిలీస్ నుంచి యూత్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ఇట్స్ ఎ టోటల్ కమర్షియల్ ఎంటర్టైనర్తో పాటు సైఫై థ్రిల్లర్ బట్ సూపర్ హీరో ఫిలిం. సో ఐ కెన్ ఓన్లీ ఎక్కడ చెప్పినా సరే నమ్మటం కష్టం. సో దట్ ఇస్ రీజన్ వై ఐ హ్యాడ్ టు put a little bit lengthy trailer which defines itself that you know this is the type of film which I am making, I can only promise that 2 hour 40 minutes it will be a visual spectacle. Asalu cinema lo chaala complexities untai meeku telledu, writing appude
రాసేటప్పుడు చాలా భయం వేసింది నాకు కూడా. ఎలా రాస్తాను, ఎందుకంటే సూపర్ గర్ల్కి ఒక రోబోట్ ఉంటుంది షోల్డర్ మీద, దాని తర్వాత ఒక టైం మిషన్ ఉంటుంది ముందు. జనరల్లీ టైం మిషన్ అంటే జనరల్ స్విచ్ లొక్కుతూ ఉంటారు, బట్ ఫ్యూచర్ అలా ఉండదు. ఇట్స్ ఏఐ, ఇట్ టాక్స్ టు యూ. సో అంటే ఒక కాన్వర్జేషన్ సీన్ రాసేటప్పుడే నాకు తెలుసు రోబో కరెక్ట్గా రావాలి, టైం మిషన్ సరిగ్గా మాట్లాడాలి, క్యారెక్టర్స్ లేరు, ఐ హ్యావ్ టు షూట్ ఇట్ అండ్ హౌ ఈస్ ద అవుట్పుట్ గోయింగ్ టు కమ్ ఐ డోంట్ నో. ఐ హ్యావ్ టు సమ్ టూ మచ్ ఆఫ్ గట్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఇట్ కెన్ బికమ్ ఏ బిస్కెట్ ఆర్ ఇట్ కెన్ బికమ్ ఏ సూపర్ హిట్. యు నో ద విజువల్ ఎఫెక్ట్స్ ప్లే క్లీ రోల్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ ద ఫిలిం. మీరు ఒక రోబోట్ చూశారు షోల్డర్ మీద, దెర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 250 ప్లస్ షార్ట్స్ రోబో ఉంటుంది షోల్డర్ మీద. ఐ హ్యావ్ టు మేక్ ఇట్ లుక్ సో రియలిస్టిక్, యానిమేషన్ సో పర్టికులర్గా, దాని ఐ మూమెంట్, దాని లిప్ మూమెంట్, మళ్ళీ దాని డబ్బింగ్, అసలు ఎన్నిసార్లు డబ్బింగ్ చెప్పించి మళ్ళీ యానిమేషన్ చేయించి మళ్ళీ డబ్బింగ్ చెప్పించి ఫైనల్ డబ్బింగ్ చెప్పించి మళ్ళీ యానిమేషన్ చేయించి 250 షార్ట్స్ కేవలం రోబోట్ మీద పెట్టాను అప్రాక్సిమేట్లీ. ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ చేశాను మొత్తానికి. ఏదో ఐ ఇస్ గుడ్, ఐ థింక్ ఐ మేడ్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఏ లిటిల్ బిట్ లాంగ్ టైమ్, నాట్ జస్ట్ ఫర్ ఎ స్మాల్, ఇట్స్ నాట్ స్మాల్ ఫిలిం. అండ్ ఇంకొకటి అనుకునేవాడిని, ఎప్పుడు కూడా మన సూపర్ హీరోస్ అంటే స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అంటారు, అంటే 2020లో అనుకున్న స్టోరీ కాబట్టి. బట్ ఇప్పుడు వచ్చేసి కొంతమంది సూపర్ హీరోస్ సినిమా తీస్తున్నారు, బట్ ఆ రోజు రాసినప్పుడే అనుకున్నా మనం 2 టైప్ ఆఫ్ జోనర్స్ ఉంటాయి సూపర్ హీరోలో. ఒకటి ఏంటంటే ఐరన్ మ్యాన్, బ్యాట్మ్యాన్ టైప్, దే ఆర్ టెక్నాలజీ బేస్డ్ సూపర్ హీరోస్. అండ్ ద అదర్ పార్ట్ ఆఫ్ హీరోస్ ఇస్ ద సూపర్ న్యాచురల్ పవర్స్. సూపర్ న్యాచురల్ పవర్స్తో హీరో వచ్చేది కొద్దిగా కంఫర్టబుల్ అండ్ ఈజీ స్టోరీ మనం కవర్ చేయొచ్చు సినిమాను కూడా. బట్ మీరు టెక్నాలజీ పరంగా తీయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, కన్విన్స్ కూడా చేయలేము ఆడియన్స్ని ఇంత టెక్నాలజీ లేదు కదా అని. సో ఆ టైప్ ఆఫ్ ఫిలింకే ఆ జోనర్ని టచ్ చేద్దామని డిసైడ్ అయ్యి, ఇట్స్ ఎ రిస్కీ జోనర్ బట్ టచ్ చేశాను. ఐ థింక్ యు ఆల్ విల్ లవ్ ద ఫిలిం. ఇంకా ఎంత కష్టపడ్డావు అనేది మా బ్రదర్ చెప్పేశారు, చాలామంది చెప్పేశారు. ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ జర్నీ ఫర్ మీ ఫర్ ద పాస్ట్ 2.5 ఇయర్స్. ఐ హ్యావ్ టు లీవ్ మై ఫ్యామిలీ అండ్ కమ్ హియర్ అండ్ గో ఎవ్రీ మంత్ యూనో, బట్ ఫైనలీ విత్ ద సపోర్ట్ ఆల్ ద ఫ్యామిలీస్ ఐ కంప్లీటెడ్ ఇట్ అండ్ నౌ ఐ కంప్లీట్లీ నీడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద మీడియా టు టేక్ దిస్ ఫిలిం టు ద నెక్స్ట్ లెవెల్, టేక్ దిస్ ఫిలిం టు ద ఆడియన్స్ యూనో, సో దట్ దే కెన్ అప్రిషియేట్, దే కెన్ సీ హౌ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ హ్యాస్ డన్ అండ్ ఐ కెన్ ఓన్లీ ప్రామిస్ దట్ ఎవ్రీ వన్ విల్ బి ఎంటర్టైన్డ్ ఎ లాట్. దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ మినిట్ ఇన్ ద ఫిలిం విచ్ విల్ బి బోరింగ్ ఫర్ యూ. యూ విల్ బి ఎంగేజ్డ్ త్రూ అవుట్ ద ఫిలిం. ఇట్స్ ఏ వెరీ సీరియస్ ఎంటర్టైనింగ్ ఫిలిం విత్ లాట్ ఆఫ్ అసలు చాలామంది ఇంకొకటి అనుకున్నారు ఫ్యూచర్ అంటే నాకు ఒకటి ఉండేదన్నమాట ఫ్యూచర్, మన పిల్లల్ని చదువుకోమంటాం, బాగా చదువుకోకపోతే బాగోదని. కాకపోతే ఇప్పుడు మన నా ఫ్యూచర్ నేను మొత్తం మన ఇండియా అంతా నాశనం అయిపోయింది, ప్రపంచం అంతా కూలిపోయింది అంటే నేను ఎవరికి మోటివికేషన్ ఇస్తాను, పిల్లలు ఎందుకు చదువుకుంటారు అనేది ఒక డిస్టోపియన్ వరల్డ్ చూపించదలుచుకున్నాను నేను. ఐ వాంట్ టు షో హౌ ఇండియా విల్ బీ ఇన్ 100 ఇయర్స్ ఆర్ 50 ఇయర్స్, హౌ గ్రేట్ ఇండియా విల్ బీ, హౌ టెక్నాలజికల్ అడ్వాన్స్ ఇండియా విల్ బీ. ఇప్పుడు అలా ఉన్నప్పుడు మన చదువుకునే యువత కూడా ఎస్ ఇండియా ఈ చోటుకి వెళ్ళబోతుంది రేపు, అందులో నా పాత్ర ఏంటి, నేనేం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను అనే ఒక మోటివేషన్ కూడా ఇద్దామన్నా. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ టేకెన్ ద స్టోరీ టు ఏ డిఫరెంట్ టాస్ లెవెల్ ఆఫ్ ఒక డిస్టోపియన్ వరల్డ్ కూడా తీసుకెళ్ళొచ్చు, మరి తీసుకెళ్ళ కావాలని నేను ఫ్యూచర్. సో అది కూడా ఒక ఐడియా అని అని ఇండియా ఎంత బాగుంటుంది, ఒక విజనే ఒక నాకు ఒక విజన్ ఉంది ఇండియా అంటే ఇలా ఉండాలి, ఇలాంటి రోల్ ప్లే చేయాలి ఇండియా వరల్డ్ జియో పాలిటిక్స్లో అని ఒక విజన్ ఉంది. సో ఐ థింక్ అది కూడా కథలో చెప్పాను నేను ఎలా ఉండబోతుంది ఇండియా ఫ్యూచర్ అని. ఐ హోప్ యు ఆల్ విల్ లైక్ ఇట్. ఐ థింక్ ఐఎమ్ డన్. ఐ థింక్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఐ కెన్ ఆన్సర్. నో, వి ఆల్ లవ్ ద ట్రైలర్ అండ్ చాలా మంది టైటిల్ డిజైనింగ్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఎపిక్ వన్, ధర్మం, సో దాని గురించి అసలు ఎలా చెప్పబోతున్నారు? ఎపిక్ వన్ అంటే ఎపిక్ టూ అవి కూడా ఉండబోతున్నాయని అర్థమవుతుంది, దీని గురించి ఏమన్నా? అంటే పార్ట్ వన్ పార్ట్ టూ చాప్టర్ వన్ చాప్టర్ టూ అనేది ఒక స్టోరీస్ బాగుంటాయి, బట్ దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ స్టోరీ, ఇట్ కెనాట్ బి టోల్డ్ ఇన్. ఆ పేరే కొద్దిగా పెద్దగా ఉండాలి, ఎందుకంటే ఎపిక్ ఎందుకంటే ఇది మీరు స్టోరీ ట్రైలర్ చూసుంటే చెప్తున్నారు అక్కడ 100 ఏళ్ల కర్మ ధర్మాన్ని ఎదిరించింది,
ధర్మము కర్మకి మధ్య చాలా ఒక కొరిలేషన్ ఉంది. నేను గొప్ప అని ఇద్దరు అనుకుంటారు, కానీ ఇద్దరు విడగొడితే ప్రపంచ నాశనం అయిపోద్ది. బట్ స్టేజ్ హ్యాస్ కమ్. నా స్టోరీ పాయింట్ ఏంటంటే, మనం చేసే కర్మ మనల్ని ఒక డెసిషన్ ఇస్తుంది, ఇలా ఇలా అవుతుంది నీకు, ఇంకా ఈ కర్మ నీకు భారించాల్సిందే అని. కానీ ఒక వచ్చిన ప్రాబ్లం అంటే, మన రియల్ లైఫ్లో ఈ కాలంలో జరుగుతున్న డెసిషన్స్, పొలిటికల్ డెసిషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇప్పుడు ఉక్రెయిన్ వార్ అవ్వచ్చు, గాజా వార్ అవ్వచ్చు, హౌ ద వరల్డ్ ఈస్ గోయింగ్, ఎవ్రీబడి ఈస్ లుకింగ్ అండ్ ఎవ్రీబడి థింగ్స్ దాట్